దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవునికి నా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు మంచి కాపరే, గొప్ప కాపరే, నన్ను పాస్టర్ని కాపాడిన దేవునికి స్తోత్రం. ప్రధాన కాపరి, గొప్ప కాపరి, మంచి కాపరి యేసుక్రీస్తు దేవుడు కొనక నిద్రపోకుండా కంటి పాపవలే కాపాడే దేవుడు ఏంటున్నాడు గనక ఈరోజు గొప్ప ప్రమాదాన్ని దేవుడైన యేసు ప్రభు వారు నాకు రవిబాబుకి మరణ ప్రమాదాన్ని తప్పించాడు. మరణాన్ని ఓడించిన దేవుడు ప్రభునేసుక్రీస్తు. ఓ మరణమాని ముల్లెక్కడ, ఓ మరణమాని విజయం ఎక్కడని మరణంతో ఛాలెంజ్ చేసిన గొప్ప దేవుడు, మహాదేవుడు ప్రభునేసుక్రీస్తు దేవుడు మరణము తప్పించుట ఆయన వశం. యెహోవా మరణము తప్పించగలడు అని వాక్యము సెలవిచ్చినట్టు మరణాపాయం తప్పించాడు. కారు గొప్ప యాక్సిడెంట్ ద్వారా ఈరోజు నేను రవిపాస్ట్ గారు మరి డబుల్ బెడ్రూమ్ నుంచి జెచ్చెల హైవే రోడ్లో వెళుతుంటే ఒక కారు ఎన్కంటర్ వచ్చి ఒక తాకి మరి భయంకరమైన ప్రమాదం, గొప్ప యాక్సిడెంట్ నుండి దేవుడు తప్పించాడు. నాకు కానీ రవిపాస్ట్ గారికి కానీ ఇద్దరము జత పని వారిగా కలిసి ప్రార్థిస్తుంటాం, కలిసి స్వార్థ కోడికలు పెడుతుంటాం, కలిసి ప్రభు పరిచయం వెళ్తున్నాం. నా పని నా మీటింగ్లు ఉన్నా ఆయన మీటింగ్లు ఉన్నా కలిసి ముందుకు వెళ్తూ ఉంటాం. కానీ మహబూబ్ నగర్ నుండి మరి డబుల్ బెడ్రూమ్ వెళ్ళి డబుల్ బెడ్రూమ్ నుండి జడ్చేలకు వెళ్తున్న హైవే రోడ్లో గొప్ప క్యార్ యాక్సిడెంట్ జరిగింది. బండి డ్యామేజ్ అయిపోయింది. మా ఇద్దరికి మూగ దెబ్బలు తగిలా కానీ ఎముకలు ఇరగల, గాయము కాల దేవుడు కాపాడాడు. ప్రభునేసుక్రీస్తు గొప్ప దేవుడై మరణం అపాయాన్ని తప్పించాడు. యాక్సిడెంట్ నుండి మాకు దెబ్బలు, మూగ దెబ్బలు తగిలా కానీ ఎముకలు ఇరగల, రక్తాలు కారే దెబ్బలు తగలల. దేవుడు ప్రభునేసుక్రీస్తు మమ్మల్ని విడవక ఎడబాయకుండగా మాతో ఉన్నాడు. సదాకాలం నేను మీతో ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభుని క్రీస్తు మాతో ఉన్నాడు. మేఘస్తంభమై తోడున్నాడు, అగ్నిస్తంభమై తోడిండి, విడవక ఎడబాయకుండా ఉండి మరి గొప్ప యాక్సిడెంట్ ప్రమాదము నుండి దేవుడు ఈరోజు మమ్మల్ని రక్షించాడు. ప్రభునేసుక్రీస్తు మమ్మల్ని రక్షించి సజీవులుగా ఉంచారు. ఈ క్రిస్మస్ సంబరాలు చూడలేకపోతుంటే, క్రిస్మస్ పండుగని చూసే తరుణం మాకు ఉండకుండే. ఇద్దరం ఒకటేసారి మరణించేవారు, ఇద్దరము కలిసి ప్రభునేసుక్రీస్తు సువార్తలు, ప్రభునేసుక్రీస్తు సువార్త కొడుకులో జి రవిపాస్ట్ గారు నేను అనేకమైన ప్రయాణాలు చేస్తున్నాం. రవిపాస్ట్ గారు బండి మీద మామనగర్ ఉమ్మడి జిల్లంతా రాత్రినక పగలనక తిరుగుతూ ఉన్నాం. రాత్రి పగలనక ప్రయాణాలు చేస్తున్నాం, ప్రయాణాలు చేస్తున్నాం, ప్రయాణాలు చేస్తున్నాం. రాత్రి పగలనక ప్రభునేసుక్రీస్తు సువార్త పని మీద పరుగుదీస్తున్నాం. నేను పాస్టర్ రవిబాబు గారు ఇద్దరము కలిసి యోహాను పేతూరు యోహాను లాగా కలిసి ప్రభునేసుక్రీస్తు సేవలో ముందుకు వెళ్తున్నాం. ఆయన చర్చి ఆయనదే, ఆయన డినామినేషన్ ఆయనది, నా చర్చి నాదే, నా డినామినేషన్ నాదే. కనుక ఇద్దరం కలిసి ప్రభునేసుక్రీస్తు సేవలో ప్రార్థిస్తున్నాం, కలిసి ప్రయాణం చేస్తున్నాం, కలిసి ప్రభునేసుక్రీస్తును ఆరాధిస్తున్నాం, కలిసి ప్రభునేసుక్రీస్తు మీటింగ్లు పెడుతున్నాం. కనుక మామనూరు ఉమ్మడి జిల్లా అంతటా కూడా మేమిద్దరము బైక్ మీద రాత్రి పగలనక తిరిగినా ఎక్కడ ఏమి కాలేదు, ఎప్పుడు యాక్సిడెంట్ కాలేదు, ఎప్పుడు కింద పడలేదు. కానీ ఈరోజు, ఈరోజు అంటే దేవుని బిడ్డలారా డిసెంబర్ 13వ తారీఖు, ఈరోజు 13వ తారీఖు అంటే మంగళవార దినం మధ్యాహ్నము 1 గంట సమయంలో మాకు గొప్ప యాక్సిడెంట్ అయింది. మాము హైవే రోడ్లో గొప్ప యాక్సిడెంట్ అయింది, కారుతో యాక్సిడెంట్ అయింది. బైకు డ్యామేజ్ అయింది, ఎంతో డ్యామేజ్, తుకడు తుకడలేదు. కానీ పాస్టర్ రవిబాబు గారికి నాకు మూగ దెబ్బలు తగిలే, కానీ మా ఎముకలు ఇరగల, మాకు గాయాలు కాలల. ప్రభు అయిన యేసుక్రీస్తు మంచి కాపరి, కాపాడాడు. మా ప్రార్థన జీవితం కాదు, భక్తి జీవితం కాదు, విశ్వాస జీవితం కాదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు కాపాడాడు. సాతాను, దుష్టశక్తుడైన సాతాను, అపవాది ఇద్దరిని ఒకటేసారి చంపాలని అది ప్రయత్నం చేసింది, కానీ ప్రభునేసుక్రీస్తు కాపాడాడు. కోడి తన పిల్లలను రెక్కల నీడలో చేర్చుకున్నట్టు ప్రభు అయిన యేసుక్రీస్తు తాను రెక్కల కింద నన్ను రవిపాస్టర్ చేర్చుకొని మా ప్రాణాలు పోకుండా కాపాడాడు. మాకు మరణ అపాయాన్ని తప్పించాడు, ప్రాణ అపాయాన్ని తప్పించి సజీవులుగా ఆరోగ్యంగా దేవుడు ఉంచి
మనం బ్రతికించాడు. నేను రవిపాస్ గారు ఈ లోకం విడిచేంత వరకు యేసుక్రీస్తు దేవునికి ఎంతో కృతజ్ఞత కలిగి జీవించే వారమే ఉన్నాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రతిరోజు కూడా నేను ప్రతి దినము ఉదయకాలం 3 గంటలకి లేచి 1 గంట సేపులు యేసుక్రీస్తు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, యెహోవా దయాళుడు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరమునని వాక్యం సెలవిచ్చినట్టు నేను ప్రతి దినము కూడా ప్రభునేసుక్రీస్తు సువార్త సేవలో ప్రారంభించిన కానిటి కూడా ప్రతి దినము మానక నేను అలసిపోయినా, నేను అనారోగ్యంతో ఉన్నా, జ్వరంతో ఉన్నా, బాధతో ఉన్నా కూడా, చింతతోనూ కూడా, దిగులుతోనూ కూడా లేచి తెల్లవారుజామున ప్రతి దినము 3 గంటలకి లేచి భూమి ఆకాశము కలగజేసిన దేవునికి ప్రభునేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా. ప్రతి దినము మానక మరణము జయించిన దేవునికి, పునరుత్థానుడైన దేవునికి, సమాధిని జయించిన జయశాలైన యేసుక్రీస్తు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నా తల్లి గర్భమేందు పుట్టిన దినం మొదలుకొని ఎన్ని ప్రమాదాలు తప్పించాడో, ఎన్ని అపాయాలు తప్పించాడో, ఎన్ని రోగాలు తప్పించాడో, ఎన్ని తెగులు తప్పించాడో దాన్ని బట్టి ప్రభునేసుక్రీస్తుకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఈరోజే అంటే ఈరోజు 2022 December 12, 13 మంగళవార దినము ప్రభునేసుక్రీస్తుకు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఉదయకాలమునే ఒక స్త్రీ ఆమె బాధ కోసం నాకు ప్రార్థన చేయమని ఫోన్ చేసింది. ఆమెకున్న అవసరాల కోసం ఆయన ప్రోన్ చేస్తే నేను లేచి ఆమె కోసం ప్రార్థన చేస్తూ వచ్చా. ప్రార్థన చేస్తూ వచ్చా ఆ లోపల ఆమె ఎక్కడ ఇడుస్తలేదు, ఆమె బాధలలో చెప్తాలకి నాకు 8 అయింది. నేను కర్నూలు పట్టణానికి వెళ్ళవలసిన వారినుండా లేస్తే నేను ఆ భార్య వేడి నీళ్ళు కాయబెడితే వేడి నీళ్ళు స్నానం చేసుకొని నేను బయటికి వెళ్ళడం జరిగింది. ప్రభు మా కృపను బట్టి నేను కర్నూలు పట్టణం వెళ్ళే వాడిని. బస్సు ఎక్కిన తర్వాత నన్ను రమ్మన్న వ్యక్తి ఈరోజు రావద్దు రేపు రమ్మని చెప్పాడు బ్రదర్ నెహమీ గారు. నేను కర్నూలు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకున్న తర్వాత రవిపాస్ గారు నాకు ఫోన్ చేశాడు. మేమిద్దరం కలిసి మేము ప్రభునేసుక్రీస్తుని గణపరచడానికి, రవిపాస్ గారి పాంప్లెట్ పంచడానికి, అలాగనే మన జడ్చల పట్టణానికి వెళ్ళటానికి మేము ప్రయాణమైతే అక్కడ జరిగింది దేవుని బిడ్డలారా. కనుక దేవుడు ప్రభునేసుక్రీస్తు మాత్రము దుష్ట శక్తులు, మరి దయ్యము శక్తులు, సాతాను శక్తులు ఈ క్రిస్మస్ సంభ్రమం చూడకూడదని, క్రిస్మస్ పండుగ ఆరాధన చేయకూడదని ఇద్దరును ఒకటేసారి కుప్పకూలటానికి ఇద్దరు కలిసినప్పుడు గొప్ప యాక్సిడెంట్ కారు ఎనుకునుట్టు వచ్చి మమ్మల్ని గుద్దడం జరిగింది. ఎనుకునుడు వచ్చి గుద్దింది, మేము లేచి అభాని లేచి పడ్డాం, కానీ మాకు ఎముకలెరకల దెబ్బ తగల దేవుడు కాపాడాడు. ప్రభునేసు క్రీస్తు తన చేతులతో మమ్మల్ని వెతుక్కున్నాడు. రవిపాస్ గారు నాకి మోగ దెబ్బలు తగిలినాయి అంతేగాని డ్యామేజ్ అయినట్టును, మాకు ఎక్కువ ప్రమాదమైనట్టు కానీ బాగా బైక్ మాత్రం బాగా డ్యామేజ్ అయిపోయింది, బాగా నష్టపోయింది. బైక్ మాత్రం తొకడలేదు కానీ మా ఇద్దరు మాత్రము ప్రభునేసు క్రీస్తు దేవుడు కంటి పాప వలె కాపాడాడు. ప్రభునేసు క్రీస్తు మరణ అపాయాలను తప్పించాడు. నేను సాక్ష్యం చెప్తున్న దేవుని బిడ్డలారా, ప్రభునేసు క్రీస్తు చేసిన గొప్ప మేలు, ప్రభునేసు క్రీస్తు చేసిన గొప్ప కార్యం మా జీవితంలో గొప్ప అద్భుతమైన సాక్ష్యం. ఇది మామూలు సాక్షి కాదు, ఎందుకంటే దాన్ని అనుభవించిన వారికి తెలుస్తుంది. సినిమాలలో బైక్ ఎగురుత చూడు యాక్సిడెంట్ అయితే అట్లా ఎగిరి పడ్డది దేవుని బిడ్డలారా. ప్రభునేసు క్రీస్తు దేవుడు, రెండో రాకడ రానేసు క్రీస్తు దేవుడు, శూన్యములు సృష్టిని కలగజేసిన గొప్ప దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, సర్వలోకానికి సర్వ సృష్టికి దేవుడైన మహాదేవుడు మన రక్షకుడైన యేసు ప్రభు వారు మమ్మల్ని కాపాడాడు. సెడ్రిక్ మెస్సేక్ అభ్యర్థనగోలని అగ్నిగుణము నుండి వాళ్ళ ప్రాణాలను రక్షించినట్టు ప్రభునేసు క్రీస్తు దేవుడు జి రవిపాస్టర్ గారు నా ప్రాణాన్ని దేవుడు ఈరోజు కాపాడాడు. మమ్మల్ని ప్రాణాలతో ఉంచాడు. మా ప్రాణాలు ముట్టకుండగా మరణానికి అప్పగించాల. మాకి కారు వచ్చి మా ఈపుల మీదనే ఉంది దేవుని బిడ్డలారా. కారు తొక్కితే మేము ఇద్దరం ఒకటేసారి చనిపోయేవారు, కానీ ప్రభునేసు క్రీస్తు బ్రతికించాడు. ఆయన దయగల మాట ద్వారా ఈరోజు మేము బ్రతికున్నాం. ప్రభునేసు క్రీస్తు కృప వలన బ్రతికి సజీవులుగా ఉన్నాం.
ఈరోజు నేను నా కుటుంబాన్ని చూసుకునే భాగ్యము దేవుడు ఇచ్చాడు. రవి పాస్టర్ గారు ఆయన కుటుంబాన్ని సంఘాన్ని చూసుకునే భాగ్యము దేవుడైన యేసు ప్రభు అనుగ్రహించాడు. సంవత్సరమైన దయాకిరీటము నాకు రవి పాస్టర్కి దేవుడు దయచేశాడు. సంవత్సరాలు ముదురుకొని సంవత్సరమైన దయాకిరీటము ఆయన ధరింపజేసాడు. కనుక ఈ యొక్క డిసెంబర్ 12 నెల 2022 సంవత్సరం నుండి 2023 సంవత్సరము చూసే భాగ్యము తరుణము ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు నాకు రవి పాస్టర్కి దేవుడు అనుగ్రహించాడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు సువార్తను ప్రకటించడానికి, సువార్త మీటింగ్లు పెట్టడానికి, సువార్త కొడుకులు చేయడానికి మేమిద్దరం కలిసి జత పని మీరు పరిగెత్తే వాళ్ళం. సువార్త మీటింగ్లు మామూలు ఎవరు పెట్టినా కూడా ఇద్దరు మేమే రాత్రి పగలు కలిసి పోస్టర్లు వేస్తాం. మీటింగ్ ఎవరిదైనా సరే యేసు ప్రభు మీటింగ్ అయితే చాలు, యేసు ప్రభు సువార్త కొడుకులైతే చాలు. రవి పాస్టర్ గారు నేను రాత్రి అనక పగలనక ఎవరు మీటింగ్ మామూలు పెట్టినా మేమిద్దరమే పోస్టర్లు వేస్తాం, మేమే ఊడుస్తాం, మేమే కుర్చీలు వేస్తాం, మేమే పరిచయం చేస్తాం, మేమే గొప్ప స్పీకర్లుగా వాడబడుతున్నాం. తెలంగాణ రాష్ట్రం అంతా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా రవి పాస్టర్ గారు నేను అనేకమైన దేవుని సువార్త సభలో స్పీకర్లుగా అనేక ప్రాంతాల్లో వాడబడుతున్నాం. కానీ మేము స్వీకర్లమని, గొప్ప వర్తమానికులమని విర్రవీగడం లేదు, గర్వపడడం లేదు, అతిశయపడడం లేదు. ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి తగ్గించుకొని ప్రభు అన్నాడు కదా, మనిషి కుమారుడు పరిచర్య చేయించుకోవడానికి రాలా, పరిచర్య చేయటకే వచ్చాడు అన్నట్టు నేను రవి పాస్టర్ ఆ వాక్యాన్ని బట్టి మేమే పరిచర్య చేస్తున్నాం. తగ్గించుకొని మేమే సేవ చేస్తుంటాం, మేమే ఊడుస్తుంటాం, గ్రౌండ్ నూడుస్తుంటాం, కుర్చీలు నూడుస్తుంటాం, తూడుస్తుంటాం, బ్యానర్లు కడుతుంటాం, పోస్టర్లు కడుతుంటాం, ఎవరు మీటింగ్ అయినా సరే పని చేస్తుంటాం, పరిచర్య చేస్తుంటాం. ఎక్కడైనా సరే గద్వాలు కానీ, కర్నూలు కానీ, హైదరాబాద్ కానీ, మాకు మా సేవా కార్యక్రమం లేకుంటే ఏ మీటింగ్ నా మీటింగ్లకు వెళ్ళి పరిచారకులుగా, పనివారుగా, పనిముట్టులుగా నేను రవి పాస్టర్ పరిచర్య చేస్తూనే ఉన్నాం. ప్రభు కృపను బట్టి ఈరోజు ఇద్దరం ఒకటేసారి మరణించవలసిన దినం ఇది. మేము ప్రభువైన యేసుక్రీస్తు జన్మ రక్షణ పండుగ, మరి క్రిస్మస్ ఆరాధన పండుగ సంతోషాన్ని చూడలేని దినం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మమ్మల్ని బ్రతికించాడు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి, కాపాడి బ్రతికించి సజీవులుగా ఆరోగ్యంగా ఉంచాడు. కనుక మేము ఎంతో రుణస్థులమైనాము దేవునికి. నేను కానీ నా కుటుంబం కానీ, రవి పాస్టర్ కానీ ఆయన కుటుంబం కానీ ప్రభువైన యేసుక్రీస్తుకి ఎంతో కృతజ్ఞత స్తుతులు చెల్లించిన మా జీవితము చెడిపోదు, మా బ్రతుకు చెడిపోదు, మా యొక్క లైఫే చెడిపోదు. ఎందుకంటే అంత గొప్ప మేలు దేవుడు చేశాడు. దేవుని బిడ్డలారా, ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి, యాక్సిడెంట్లు పేపర్లో టీవీలో చూస్తున్నాం, యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాం, టీవీలలో చూస్తున్నాం, భయంకరమైన యాక్సిడెంట్లు చూస్తున్నాం. కానీ ఈరోజు గొప్ప యాక్సిడెంట్, మామూలు యాక్సిడెంట్ కాదు, గొప్ప యాక్సిడెంట్, గొప్ప ప్రమాదము నుండి దేవుడు మనం తప్పించాడు. మరణము తప్పించుట యహోవశ్యమని వాక్యము మా పక్షమున నెరవేరింది. మేము కనరారు చూస్తున్నాం. ఎందుకంటే మరణము జయించిన దేవుడిని నమ్ముకున్నాం, ప్రభువైన యేసుక్రీస్తుని. మరణాన్ని ఓడించిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఓ మరణమనే ముళ్ళెక్కడ, ఓ మరణమనే విజయం ఎక్కడని ఛాలెంజ్ చేసిన గొప్ప దేవుడు ఆయనని ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నాం, యేసుక్రీస్తు ప్రభుని ఆరాధిస్తున్నాం, యేసుక్రీస్తు దేవుని మహిమపరుస్తున్నాం. మేము అనేకమైన ప్రాంతాల్లో వెళుతూ ఉన్నాం, కానీ ఇంత ఒక్క ఎముక కూడా విరగలేదు ప్రియులారా. అంత గొప్ప యాక్సిడెంట్లో బైక్ తుగుడలు తుగుడలు అయిపోయింది. యాక్సిడెంట్లో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు, బైక్ను చూస్తే. కానీ అక్కడ చూసిన వారల్లో పరిగెత్తుకొని వచ్చారు. ఎందుకంటే హైవే రోడ్, అది బైపాస్ హైవే రోడ్డు. కానీ అలాంటి హైవే రోడ్డులో గొప్ప కార్ యాక్సిడెంట్ ప్రభు అయిన యేసుక్రీస్తు కాపాడాడు. ప్రభువైన యేసుక్రీస్తు బ్రతికించాడు. ప్రభువైన యేసుక్రీస్తుకి ఏమి చిరుడని తెలుసుకోగలరు. కనుక నేను రవి పాస్టరు అనేక ప్రాంతాల సువార్త చేస్తున్నాం. ఆల్రెడీ రవి పాస్టర్కి కోదాడలో క్రిస్మస్ సెలబ్రేషన్ ఉంది, తెనాలిలో క్రిస్మస్ సెలబ్రేషన్ ఉంది రవి పాస్టర్కి. కానీ ఆ రెండు మీటింగ్లు ఆయనే వర్తమానాడు చెప్పాలా? కానీ అవి రెండు పాంప్లెట్ ముద్రించబడింది, పాంప్లెట్ యూట్యూబ్ ఛానల్లో పంచిపెట్టడం జరిగింది. కానీ రవి పాస్టర్ ఈరోజు యాక్సిడెంట్లో ఆయన నేను చనిపోయింటే రెండు మీటింగ్లు గందరగోళమయ్యేది. కనుక ప్రభువైన యేసుక్రీస్తు కాపాడి సజీవుల గురించి బ్రతికించాడు, కాపాడాడు, మరణ అపాయాన్ని తప్పించాడు, దెబ్బల తగులు కూడా తప్పించాడు, గాయాల తగులు కూడా తప్పించాడు, ఎముకలు ఇరగకుండా కాపాడాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఒక్క ఎముక ఇరగలేదు, రక్త చుక్క రాకుండా దేవుడు కాపాడాడు. దేవుని బిడ్డలారా,
కనుక ప్రభుని యేసుక్రీస్తు చేసిన గొప్ప మేలు సాక్ష్యం చెప్తున్న ఈరోజు నా సాక్ష్యం ఇచ్చినవే కందరికి కూడా ప్రభుని యేసుక్రీస్తు నామములో వందనాలు చెప్తున్నాను. కనుక మీరందరు రవి పాస్టర్ సేవ చేస్తున్నాడు, నేను సేవ చేస్తున్నా, మా ఇద్దరి కోసం మీరందరూ ప్రార్థించండి. అనేక గ్రామాలు ఇంటిని స్వార్థ ఈదు స్వార్థ చేయడానికి దేవుడు ఇంకా ఆవశ్య ఆరోగ్యం బలం ఇచ్చడానికి నూతన సంవత్సరంలో నూతన కార్యాలు చేయడానికి మీరందరూ ప్రార్థించాలని మనవి చేస్తూ నా సాక్ష్యాన్ని ముగిస్తుంటున్నా. సాక్ష్యం ఇంటున్న మీ అందరికి కూడా యేసు ప్రభు నామములు వందనాలు, వందనాలు, వందనాలు.